మహారాణి ఝాన్సీ లక్ష్మీ బాయికి జై. తాత్య గురు, రఘునాథ్ గారు ఇక్కడ రారు, ఆయన ఇక్కడ రారు. రఘునాథ్ గారు తప్పకుండా వస్తారు. కొంచెం కొంచెం ఓపిక పట్టు తల్లి. లేదు తాత్య గురు, నా కోసం ఆయన ఈ పాటికి ఎప్పుడో బలైపోయి ఉంటారు. మీరు వెళ్ళిపోండి, దామోదర్ని తీసుకుని వెళ్ళిపోండి. లేదమ్మా, నేను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. వచ్చేసాను తల్లి, నీ దగ్గరికి వచ్చేసాను. మహారాజా, ఈ గంగాధర్రావు సదా మీ వెంటే ఉన్నాడు. లక్ష్మి, వెళ్ళి వాళ్లకు తెలియజేయండి మా లక్ష్మి ఎప్పటికీ ఓడిపోదని. వెళ్ళండి లక్ష్మి, వెళ్ళండి. తెల్లవారిపై నల్ల త్రాచులా బుసలు కొట్టి నీకు ఎలాంటి గతి పట్టిస్తానంటే ఎలాంటి బతుకన్నా చావెన్నయ్యవనుకుంటావురా. పాశం విసిరెను లక్ష్మీబాయి, సాగదురా ఇక మీ పెత్తనం, తప్పదురా మీ తిరుగు ప్రయాణం. పారిపోండిరా ఆంగ్లేయులు, పారిపోండిరా పారిపోండిరా నల్ల మనసులా తెల్ల మనుషులు. పారిపోండిరా పారిపోండిరా నల్ల మనసులా తెల్ల మనుషులు, నల్ల మనసులా తెల్ల మనుషులు. వీరనారి మహారాణి గారు, మీరా? నేను ఇప్పుడే వెంటనే వెళ్ళి వైద్యుని తీసుకొస్తాను. వద్దు, నాయి ఈ శరీరాన్ని ఆంగ్లేయులు కంటపడనివ్వద్దు. మహాదేవ, తను చచ్చిపోయిందని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? అయితే దాని శవం ఏది? ఈ వ్యక్తిని ఇంగ్లాండ్ కు పంపించేయండి. వీడు మనకెందుకు పనికిరాడు? తను చచ్చిపోయిందని ప్రకటించండి. ఆవిడ బ్రతికే ఉంది. మహారాణి లక్ష్మీబాయి విప్లవానికి మరో పేరు. విప్లవం ఎన్నటికీ మరణించదు. రాణి లక్ష్మీబాయి గతంలో బ్రతికే ఉంది, వర్తమానంలోనూ బ్రతికే ఉంది, ఇంకా శతాబ్దాల తరబడి బ్రతికే ఉంటుంది. ఆ జ్వాల ఎన్నటికీ ఆరిపోదు. నా గుండెల్లో కాకపోయినా మీ అందరి గుండెల్లోనైనా సరే ఎక్కడో అక్కడ ఆ విప్లవం, అలాగే ఆ జ్వాల మండుతూనే ఉండాలి, ప్రజ్వరిల్లుతూనే ఉండాలి.